ఇండియా వేదికగా జరిగిన 2023 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు దాయాది పాకిస్తాన్ జట్టు భారత్ లో అడుగు పెడుతుందా అనే అనుమానం అందరికి వచ్చింది. ఎందుకంటే ఈ ఏడాది పాక్ లో జరగాల్సిన ఆసియా కప్ 2023కి ఇండియా రాను అని చెప్పడంతో దానిని తటస్థ వేదికకు మార్చాల్సి వచ్చింది. ఈ కారణంగానే పాక్ కూడా మేము వరల్డ్ కప్ కోసం ఇండియాకి వెళ్ళము అనే ప్రకటనలు చేసింది. కానీ చివరి క్షణాల్లో నిర్ణయం మార్చుకుంది. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ ముగియడమే ఆలస్యం. భద్రతా కారణాలు చెప్పి భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తమ దేశానికి రాకపోతే పరిహారం ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే వచ్చే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఐసీసీ ప్రకటించినా ఇప్పటిదాకా ఆతిథ్య హక్కుల పత్రంపై సంతకం చేయలేదు. దీనిపై ఇటీవల అహ్మదాబాద్లో పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ ఐసీసీ అధికారులతో మాట్లాడాడు. ఒకవేళ భద్రతా కారణాలతో పాక్లో భారత్ ఆడటానికి నిరాకరిస్తే ఐసీసీ ఒక స్వాతంత్ర సెక్యూరిటీ ఏజెన్సీకి భద్రతను అప్పగించాలని, ఈ ఏజెన్సీ పాక్ పోలీసులతో కలిసి పనిచేయాలని కోరినట్లు తెలిసింది. గత రెండేళ్లుగా భద్రత గురించి ఆందోళన లేకుండా టాప్ జట్లు పాక్లో పర్యటించాయి. ఒకవేళ తమ దేశానికి భారత జట్టు రాకపోతే దీనికి ఐసీసీ పరిహారం చెల్లించాల్సిందే అని పీసీబీ వర్గాలు తెలిపాయి. చూడాలి మరి ఈ టోర్నీ కోసం భారత జట్టు పాక్లో అడుగు పెడుతుందా లేదా అనేది.